మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇండియా టుడే మై యాక్సిస్ కొంచెం విశ్వసనీయ సర్వేనే, కాకపోతే కొన్నిసార్లు ఫెయిల్ అయింది కూడా. 80% యాక్యురసీ చెప్పాలి. ఇప్పుడు మన 2023లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని ఇచ్చింది, బీజేపీ వచ్చింది. అట్లాగే రాజస్థాన్లో కాంగ్రెస్ వస్తుందని ఇచ్చింది, బీజేపీ వచ్చింది. మధ్యప్రదేశ్లో హంగ్ వస్తుందని ఇచ్చింది, బీజేపీ వచ్చింది. అంతకుముందు బెంగాల్లో ఫెయిల్ అయింది, బెంగాల్లో బీజేపీ వస్తుందని ఇచ్చింది. అక్కడ తృణమూల కాంగ్రెస్ వచ్చింది. పంజాబ్లో బీజేపీ వస్తుందని ఇచ్చింది, బీజేపీ కూటమి వస్తుందని ఇచ్చింది, ఫెయిల్ అయింది అక్కడ. కాబట్టి కొన్ని లెక్కలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. కానీ నిన్న ఈ ట్రిప్ ఇచ్చిన దాంట్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కరెక్ట్ అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి దాదాపుగా సేమ్ టు సేమ్ అయింది. కాబట్టి అదే నిజమైతే గనక ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి పరీక్షాయుతమైన వాతావరణం. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారు, 77 నుంచి 98 దాకా ఇచ్చినట్టు, 77 నుంచి 98 అంటే 75 నుంచి ఇచ్చినట్టు, 98 ఓ రకంగా చెప్పాలంటే సంకీర్ణం వైపుకి వెళ్తున్నట్టు. తెలుగుదేశానికి ఇంతవరకు సంకీర్ణ ప్రభుత్వం అలవాట్లేదు. జాతీయ సంకీర్ణాలని నడిపిన చరిత్ర ఉంది, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఇట్లాంటివి నడిపిన చరిత్ర ఉంది, సంకీర్ణాల్లో భాగస్వామ్యం చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఎప్పుడైనా? లేదు, లేదు కదా, ఇంతవరకు లేదు. లేదు, ఇప్పుడు ఎన్డీఏగా చూస్తే ఎన్డీఏలో 2 సార్లు కూడా ప్రభుత్వంలో పార్ట్గా ఉంది, సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్యం.